ఆశ్చర్యంగా ఉంది వినటానికి. తాజాగా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ఎవరో పగపట్టినట్లుగా ఒకరి తర్వాత ఒకరిని కుట్ర చేసి మరీ హతం చేస్తున్నట్లుగా ఉంది. పదేళ్ల క్రితం వైఎస్ఆర్ మరణం, మొన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్పై హత్యా ప్రయత్నానికి కుట్ర, తాజాగా వివేకానంద రెడ్డి హత్య. ముందు వివేకాది గుండెపోటుతో మరణించారని అనుకున్నారు, అయ్యో పాపం అనుకున్నారు, తీరా చూస్తే హత్య చేశారని తేలింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి వైఎస్ మరణం కూడా ఒక మిస్టరీనే. హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు వెళ్తూ కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్ కూలిపోయేంత స్థాయిలో వాతావరణంలో ప్రతికూలత లేదని కొందరు నిపుణులు చెప్పడంతో అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది. వైఎస్ది ఖచ్చితంగా హత్య అనటానికి ఆధారాలు లేకపోయినా ప్రమాదమే అన్న విషయాన్ని మాత్రం ఎవరూ నమ్మలేదు. మొత్తానికి ఏం జరిగిందన్నది భగవంతుడికే తెలియాలి. ఏదేమైనా వైఎస్ మరణం మిస్టరీగా మారిపోయింది. తర్వాత పోయిన ఏడాది పాదయాత్రలో ఉన్న జగన్ హైదరాబాద్ రావడానికి విశాఖపట్నం విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా శ్రీనివాస్ అనే నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఏదో అదృష్టం ఉండి జగన్ తప్పించుకున్నాడు. హత్యాయత్నం ఘటనపైన కూడా ఎన్నో అనుమానాలున్నాయి. నిందితుడిని పట్టుకున్న ఇంతవరకు ఏ విషయమూ తేలలేదు. నిందితుడి బ్యాక్గ్రౌండ్ చూస్తే జగన్పై హత్యాయత్నం చేసే అంత సీనే లేదని ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ హత్యాయత్నానికి ప్లాన్ చేసిన సూత్రధారులు ఎవరన్నదే తేలాలి. విచారణ నిమిత్తం చంద్రబాబు సిట్ వేశారు. సిట్ విచారణపై నమ్మకం లేదని జగన్ కోర్టుకు ఆశ్రయించారు. చివరకు కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ విచారణ మొదలైనా ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదట. అందుకే తన హత్యకు చంద్రబాబు అండ్ కోనే ప్లాన్ చేశారని జగన్ ఆరోపిస్తున్నారు. అయితే ఆధారాలు మాత్రం లేవనే చెప్పాలి. సరే, ఆ విచారణ ఎలా ముగుస్తుందో ఇప్పటికైతే ఎవరు చెప్పలేదు. కానీ ఇక తాజాగా వివేక అంటే ఆజాత శత్రువు అని చెప్తారు. ఎవరితోనూ గొడవ పెట్టుకునే వ్యక్తి కాదట. సాధుజీవి లాంటి వ్యక్తిని కత్తితో 7 పోట్లు పొడిచి చంపాల్సిన అవసరం ఎవరికుంది? తల నుండి పాదాల వరకు చూస్తే మొత్తం 7 కత్తిపోట్లు ఉన్నాయట. అంటే వివేకాది హత్య అని స్పష్టంగా తేలిపోయింది. ఎవరు చేశారు? వివేకాను హత్య చేస్తే ఎవరికి లాభం అన్నదే ఇప్పుడు తేలాలి. ఈ ఘటనపైన కూడా ప్రభుత్వం సిట్ విచారణ ఏర్పాటు చేస్తే వైసీపీ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తుంది. సరే, విచారణలో ఏం తేలుతుందన్నది పక్కన పెడితే అసలు ఒక కుటుంబంపై ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికుంది అన్నదే వైఎస్ కుటుంబ అభిమానులకు ఇప్పుడు కలవరపెడుతున్న విషయం. మరీ ఇంతలా ఒకరి తర్వాత ఒకరిని ఇలా హతం చేసుకుంటూ వస్తే అసలు వాళ్లకు లాభం ఏంటి అన్నది ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. జగన్ తాత రాజారెడ్డి నుంచి మొదలు పెడితే నేడు వివేక వరకు అదే ఘటనలు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది ఇప్పటికీ ఎవరికి తేలలేదు. కనీసం వివేకానందారెడ్డి హత్య కేసులోనైనా నిందితులు బయటపడాలని, శిక్షలు ఖరారు కావాలని వైసీపీ నేతలు అనుకుంటున్నట్లు సమాచారం.